హే వ్యూవర్స్, వెల్కమ్ టు కెనడా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్స్లో మనము సెయింట్ జోసెఫ్ ఒరాటరీ ఆఫ్ మాంట్రాయల్ చర్చ్ని చూడబోతున్నాము. దీన్నే మాంట్రాయల్ చర్చ్ అని కూడా అంటారు. యాక్చువల్గా ఈ చర్చ్ వచ్చేసి మోస్ట్లీ ద ఫేమస్ ప్లేస్ అన్నమాట మాంట్రాయల్కే. యాక్చువల్గా ఈ చర్చ్నే హార్ట్ ఆఫ్ ద సిటీ అని కూడా అంటారు. అండ్ ఈ చర్చ్ని ఇప్పుడు మనం ఎలా ఉండబోతుందో చూడబోతున్నాము. లెట్స్ గో. మనం అనుకుంటున్న చర్చ్ ఇదే అండి. సో ఈ చర్చ్ని ఎందుకు హార్ట్ ఆఫ్ ద సిటీ అంటారు అనడానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటో మీకు లాస్ట్లో మీ కళ్ళతో మీరే చూడొచ్చు అనమాట. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి అది ఎందుకు అనాల్సి వచ్చింది అన్నది కరెక్టేనా కాదా మీరే కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ ఇది వచ్చేసి మనకు చర్చ్ ముందు ఒక స్కల్ప్చర్ లాంటిది బిల్డ్ చేశారనమాట, అంటే ఒక మ్యాప్ లాంటిది. సో మనం ఉన్నది ఇక్కడ యారో మార్క్ చూపిస్తుంది, ఈ చర్చ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఇంకొక టూ ప్లేసెస్ ఉన్నాయన్నమాట, స్ట్రైట్ ఆపోజిట్ ఉన్న పిల్లర్ ఒకటి, అండ్ ఇక్కడ కొండపైన ఇంకొక ఒకటి ఉంటుంది చర్చ్ టైప్లో. సో ఈ మూడు ఏంటంటే చాలా ఫేమస్ స్పాట్స్ అన్నమాట మాంట్రియల్లోనే. సో ఈ చర్చ్ వచ్చేసి మోస్ట్లీ 2022లోనే 2 మిలియన్ క్రాస్ అయ్యారు. సో అండ్ డైలీ వచ్చేసి ఎంత లేదన్నా 1000 మెంబర్స్ అయితే ఈజీగా ఈ చర్చ్ని విజిట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇప్పుడు ఉన్న ఈ చర్చ్ ఏంటంటే నేను చూపిస్తున్న విజువల్స్లో అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, డిసెంబర్ ఎండింగ్ కల్లా అయిపోతుందన్నమాట. అండ్ ఈ చర్చ్ వచ్చేసి మోస్ట్లీ ద పీపుల్ వచ్చే జనాలంతా ఏంటంటే సన్సెట్ కోసమే వస్తారు. మీరు చూస్తూ ఉండొచ్చు పైన మెట్ల మీద ఎలా కూర్చున్నారో. ఇప్పుడు చూసిన దానికి సన్సెట్ టైంలో దానికి చూడండి డిఫరెన్స్. యాక్చువల్లీ మేము 1 టు 2 అవర్స్ ముందు వెళ్ళాము సన్సెట్కి. సో మీకు అంత డిఫరెన్స్ కనిపించకపోవచ్చు. సన్సెట్ అయ్యేటప్పుడు మాత్రానికి చాలామంది వస్తారు జనాలు, ఎందుకంటే అక్కడి నుంచి ఉండే వ్యూ అలాంటిది. సో ఇదంతా ఏంటంటే పార్కింగ్ లాట్ స్పేస్ అనేది మనకి క్రియేట్ చేసి పెట్టారు. అండ్ ఇక్కడే ఒక బస్ కూడా ఉంటుందన్నమాట, అది ఫ్రీ. మనకి వెహికల్ అనేది 2-way ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రీ యాక్సెస్. దీనికి కూడా మనకి ఎప్పుడు ఉంటుంది అనేది అక్కడ టైం టేబుల్ చార్ట్ ఉంటుంది. లైక్ మండే నుంచి సాటర్డే వరకు నార్మల్గా నడుస్తుంది. వీకెండ్స్లో మాత్రం కొంచెం ఎక్కువసేపు, అంటే 9 అవర్స్ వరకు నడుస్తుంది అనమాట, నైన్ వరకు. సో యాక్చువల్గా ఇలా వెళ్ళటానికి ఒక రూట్ బస్ ద్వారా అయితే, ఇంకొకటి ఏంటంటే వాక్ చేస్తూ వెళ్ళొచ్చు. ఇది ఆ రూట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే పిక్నిక్ స్పాట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఫ్యామిలీస్తో మంచిగా చిల్ చేయాలి అంటే ఇది కూడా ఒక బెస్ట్ ప్లేస్. సో రిజర్వ్డ్ పార్కింగ్ వీటికి చూసుకుంటే ఈ లైన్లో వెళ్ళొచ్చు. సో ఇది వచ్చేసి పైకి వెళ్ళేదారి అనమాట, కొండలా ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో మేము అలా వెళ్ళాము ఎక్సర్సైజ్ అవుతున్నట్టు ఉంటుందని. అండ్ ఇప్పుడు వచ్చేసి మోస్ట్లీ కరెక్ట్ టైంకి మేము పైకి వచ్చేసాము, సన్సెట్ టైం అనమాట. సో మీరు చూస్తున్నారు కదా. సో ఇప్పుడు టెంపుల్ చర్చ్ వచ్చేసి ఎలా మెరుస్తుందో చూడండి. ఆ సన్సెట్కి ఆ వ్యూకి అసలు ఆ అందమే వేరు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ వ్యూ అంతా ఏంటంటే చర్చ్కి ఆపోజిట్ సైడ్, అంటే సిటీ మొత్తం కనిపిస్తుంది అనమాట, మాంట్రియల్ మొత్తం కనిపిస్తుంది. సో ఈ వ్యూ వచ్చేసి ఇప్పుడు మేము చర్చ్లోకి ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అయ్యేటప్పుడు చిన్న చిన్న పార్క్ లాగా ఉంటూ ఉంటాయి అన్నమాట కన్స్ట్రక్షన్ చేసి, అవి చూస్తూ అలా ముందుకు వచ్చేసాము మేము. అండ్ ఇప్పుడు వెళ్ళేవే ఏంటంటే ఫస్ట్ సన్సెట్ చూసుకొని తర్వాత చర్చ్ లోపలికి వెళ్దామని చెప్పేసి సన్సెట్ వైపు బయట బాల్కనీ సైడ్ వచ్చేసాము. సో ఇది వే వచ్చేసి ఏంటంటే బయట ఆపోజిట్ సైడ్ ఉంటుందన్నమాట, అంటే చర్చికి ముందు వైపు ఇది. సో ఇది వ్యూ. సో మోస్ట్లీ చర్చ్ అంతా వచ్చేసి ఏంటంటే స్టోన్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఏ టైప్ అనే స్టోన్ నాకు తెలియదు, కానీ ఇది మొత్తం ఏంటంటే ఎక్కడ ఏ పెయింటింగ్ కానీ ఏది యూజ్ చేయలేదు, కంప్లీట్లీ స్టోన్తో డిజైన్ చేశారు. అండ్ ఇంత హైట్స్కి ఈ స్టోన్ని క్యారీ చేయడం కూడా చాలా గ్రేటే. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే దీనికి స్పెషల్ ఎందుకు దీన్ని ఇంతలా హైలైట్ చేస్తున్నాను అంటే, సన్సెట్ అవుతున్న టైంలో యాష్ కలర్లో ఉండే ఈ బిల్డింగ్ మొత్తం ఏంటంటే చర్చ్ మొత్తము గోల్డెన్ ఎల్లో కలర్లో కనిపిస్తుంది మనకి, అంటే బంగారంలో మెరిసిపోతుంది అనమాట. సో అది మేబీ దానివల్ల కూడా అట్రాక్ట్ అవుతున్నారు ఏమో టూరిస్ట్, నాకు తెలియదు. కానీ వ్యూ మాత్రం అసలు చాలా బాగుంటుంది. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మనకంత ప్రాపర్గా ఇమేజ్ ఉండకపోవచ్చు, కానీ సిటీ వ్యూ అయితే అసలు ఫ్యాబులస్ అది. సన్సెట్ టైం స్టార్ట్ అయింది కాబట్టి మోస్ట్లీ ఇప్పుడు ఏంటంటే ఇంకా జనాలు ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ సిటీ వ్యూ కూడా చాలా బాగుంటుంది. అండ్ మనకి మధ్య మధ్యలో ఏంటంటే ఫ్లైట్స్ వెళ్తూ ఉంటాయన్నమాట, ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంటాము అంటే ఉంటుంది ఈ చర్చ్.
మనం ఇందాక చూసిన స్కల్ప్చర్లో థర్డ్ అనమాట ఇది. యాక్చువల్గా ఇది కూడా ఒక ఫేమస్ డే. ఇది ఒకసారి ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది. అండ్ ఇప్పుడు చూసారు కదా, టెంపుల్ మొత్తం గోల్డెన్ ఎల్లోయిష్ కలర్లో వచ్చేసింది. ఆ సన్సెట్ వల్ల ఏంటంటే ఆ ఫోకస్ మొత్తం చర్చ్ మీద పడటం వల్ల, అందులో ఒకటి ఈ చర్చ్ కూడా చాలా హైట్స్లో ఉంది. సో దానివల్ల మనకి చర్చ్ మొత్తం ఏంటంటే యాష్ కలర్లో ఉన్నదంతా మనకి గోల్డెన్ కలర్లోకి మారిపోతుంది. సో సన్సెట్ అవ్వగానే ఆ వ్యూ అండ్ ఫ్లైట్స్ కూడా వెళ్తూ వస్తూ ఉంటాయి. అవి ఆ వ్యూ వేరుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి చూడాలి. అండ్ ఇప్పుడు చర్చ్ లుక్ చూడండి, కంప్లీట్గా మారిపోతుంది. చూసారు కదా సన్సెట్ టైంలోకి ఎంతమంది క్రౌడ్ ఉన్నారో ఆ స్టెప్స్ పైన. అండ్ గోపురం మీద కూడా ఆ డిజైన్ కానీ అక్కడ రాశారు చూడండి, సెయింట్ జోసెఫ్ మాంట్రోయల్ అని చెప్పేసి చర్చ్. సో గమనిస్తే అది కూడా ఏంటంటే చెక్కారనమాట, రాయి మీద ఎలాంటి ఫాంట్స్ యూస్ చేయలేదు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక టెలిస్కోప్ ఉంటుందన్నమాట. $1 వేస్తే ఆ టెలిస్కోప్ యాక్సెస్ ఉంటుంది. సో మనం సిటీ వ్యూ అంతా దగ్గరగా చూడొచ్చు. యాక్చువల్గా దీని గురించి నేను చెప్పాలి. ఇది వచ్చేసి మనకి ఫ్లైట్ అనమాట. ఫ్యూయల్ రిలీజ్ చేస్తున్నప్పుడు మనకి ఫ్లైట్ అనేది అలా కనిపిస్తుంది. ల్యాండింగ్ టైంలో అనుకున్న దానికన్నా ఎక్కువ ఫ్యూయల్ ఉంటే ల్యాండింగ్ టైంలో ప్రాబ్లం అయిపోతుందని చెప్పేసి వాళ్ళు కొంత ఫ్యూయల్ని ఏంటంటే రిలీజ్ చేస్తారు ఎయిర్లో. సో అది అలా వ్యూ అనేది మనకి తోకచుక్కలా కనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి నేను ఒక పిక్ ఇమేజ్ని యాడ్ చేస్తూ ఉంటాను మధ్య మధ్యలో. సో వీడియోలో అంత క్లారిటీ రాకపోయినా కనీసం పిక్చర్లో అట్లీస్ట్ ఆ సన్సెట్ మీకు తెలుస్తుందన్న ఇంట్రెస్ట్తో పెట్టాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మోస్ట్లీ సన్సెట్ దాదాపుగా అయిపోయింది. సో ఇప్పుడు మేము వచ్చేసి చర్చ్ లోపలికి వెళ్తున్నాము. సో మాతో పాటు మీరు కూడా వ్యూని ఎంజాయ్ చేయండి. ఇంకా అలా చర్చ్ లోపలికి రాగానే మనకి ఏంటంటే మ్యూజియం ఎంట్రన్స్ వచ్చేస్తుంది. ఆ మ్యూజియం ఎంట్రన్స్లో ఏంటంటే రిలీజియన్స్కి సంబంధించిన, క్రిస్టియానిటీకి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఉంటాయి ఆబ్వియస్గా. ఈ ఫాదర్ పేరే సెయింట్ జోసెఫ్ అనమాట. ఈయన ఈ చర్చ్ని ఫౌండ్ చేసింది, ఫౌండర్. అండ్ దీనికి అపోజిట్లో యూనివర్సిటీ కూడా ఉంటుంది. ఆ యూనివర్సిటీని కూడా ఇతనే ఫౌండర్ అనమాట. సో తనకి సంబంధించిన స్టాచ్యూస్ కానీ ఇంకా హిస్టారికల్ క్లాసెస్ కానీ అన్నీ కండక్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ. అండ్ ఇలా ఈ సైడ్కి వస్తే ఏంటంటే ఇక్కడ మనకి ఒక $3 వేస్తే మనకి ఒక గోల్డ్ కాయిన్ వస్తుందన్నమాట. లైక్ ఈ చర్చ్ లోగో అవన్నీ ప్రింట్ అయి ఉంటాయి. సో ఒక మెమరీఫుల్గా ఉండాలని క్రియేట్ అవుతుంది కదా అన్నట్టుగా అది అలా డిజైన్ చేసి పెట్టారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ టైం ఇది కూడా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం మ్యూజియం లోపలికి వెళ్తున్నాము. సో ఆ మ్యూజియం అనేది ఇంకా అంతా నేను చెప్పాను కదా, గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ రిలీజియన్స్కి సంబంధించిన ఐటమ్స్ కానీ అన్నీ అక్కడ వాళ్ళు పెడతారనమాట. సో దాన్ని ఒక లుక్ వేసేద్దాము. ఫైనల్లీ చర్చ్లోపు ఎంటర్ అయిపోయాము.
సో ఈ చర్చ్లో వచ్చేసి ఏంటంటే దేవుడి రూపం ఏదైతే ఉంటుందో చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. పైన ఉండే రింగ్ ఫిల్టర్ నుంచి వచ్చే ఫోకస్ వల్ల ఆ విగ్రహాలు కూడా చాలా బాగా షైన్ అవుతాయి. అండ్ ఇక్కడ ఒకేసారి 2800 మంది కూర్చొని ప్రే చేసుకోవచ్చు అన్నమాట చర్చ్లో. సో ఇంకా ఇక్కడ ఇంకా వెళ్తున్న కొద్దీ ఇంకా చాలా స్పేస్ అనేది ఉంది. మేబీ ఇంకా అప్కమింగ్లో క్రియేట్ చేస్తారో తెలీదు. ప్రజెంట్కి అయితే 2800 పీపుల్ ఈజీగా కూర్చొని ప్రశాంతంగా ప్రే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకేంటంటే లోపల కూడా స్కల్ప్చర్స్ అనేవి పెట్టారు. అండ్ వాళ్ళ నేమ్స్ కూడా ఉన్నాయి, అవి నాకు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి చర్చ్ పై గోపురం అనమాట. సన్ రైజెస్ టైంలో కూడా చాలా బాగుంటుంది, ఫోకస్ అంతా ఒక లైట్ లేకుండానే చర్చ్లోకి వస్తూ ఉంటుందన్నమాట. ఈ చర్చ్లో ఉన్న అద్భుతాలని మీరు కూడా చూస్తూ అలా ఆస్వాదించండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే చర్చి వెనకాల వైపు మనం వెళ్తున్నాము. అంటే ఇందాక మనం స్టాచ్యూస్ చూసాం కదా యేసుప్రభువి, దాని వెనకాల సైడ్ అక్కడ ఏంటంటే మనకి మన ఫౌండర్, చర్చ్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో సెయింట్ జోసెఫ్ అనే అతను కూడా అతని స్టాచ్యూ ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఉండేవి ఏంటంటే లైక్ మన టెంపుల్స్లో మూల విరాట్ అంటారు కదా, అలా ఈ చర్చ్ ఫౌండ్ చేయడానికి మెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని బిల్డ్ చేసి పెట్టారు, అది చూపిస్తాను. అండ్ ఇది ఇక్కడ వచ్చేసి మనకి మేరీమాత విగ్రహం అనేది అరేంజ్ చేశారు. అండ్ దాన్ని ఎదురుగానే బైబుల్ పెట్టారు. సో నెక్స్ట్ రూమ్స్ లాగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ రూమ్కి వెళ్తే మనకి ఆ మూల విరాట్ అంటాం కదా, అది కనిపిస్తుంది. అక్కడ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ యాక్సెస్ లేదు, సో నేను దాన్ని తీయలేదు. మిగతా 2 రూమ్స్ తీశాను. సో ఈ విగ్రహాలు వచ్చి చూసారు కదా, అంతా వుడ్తో చెక్కారనమాట. జస్ట్ నేను ముందు చెప్పినట్టే ఎలాంటి పెయింటింగ్స్ వాడలేదు, జస్ట్ విగ్రహాలు అలా చెక్కి పెట్టేశారు. కానీ ఆ విగ్రహాల రూపురేఖలు మాత్రం రియల్గా ఒక పర్సన్ ఉండి అక్కడ నుంచి చూస్తుంటే ఎలా ఉంటుందో అలానే అనిపించింది. మీరు క్లోజప్లో అబ్జర్వ్ చేసి చూడండి, అది నిజమనిపిస్తుంది. ఇక్కడ ఒక లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే, నార్మల్గా మనం చర్చ్కి వెళ్ళినప్పుడు క్యాండిల్స్ లిట్ చేస్తాం కదా, ఆ క్యాండిల్స్ వెలిగించే బదులు ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రికల్ ఉంటుందన్నమాట. నేను చూపిస్తాను. ఇప్పుడు మనకు అక్కడ జార్ ఉంటుంది, ఆ జార్లో ఏంటంటే ఒక ఎల్ఈడి లైట్ అనేది ఉంటుంది. ఈ స్టిక్తో దాన్ని టచ్ చేయగానే అది లిట్ అవుతుంది అన్నమాట. కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. సో మేబీ అది ఇంకా లక్ లాగా ఫీల్ అవ్వాలా లేకపోతే ఏంటో తెలియదు, కానీ మేబీ అది పనిచేయకనో కొన్ని మాత్రమే వెలుగుతున్నాయి. సో దాని యాక్సెస్కి $1 ఒకటి, $5 ఒకటి ఉంటుంది. ఈజీగా 30 seconds మనకి టైం ఇస్తారు. అండ్ $5 దానికైతే 3 minutes. అండ్ ఇప్పుడు చర్చ్ బయటికి వస్తే మనకి ఒక గార్డెన్ ఏరియా ఉంటుందన్నమాట. ఆ లైన్ అంతా ఏంటంటే మనకి యేసుప్రభుకి జరిగిన స్టోరీ మొత్తము
మనకి విగ్రహాల రూపంలో అడుగడుగున పెడుతూ ఉంటారనమాట. సో దాన్ని చూస్తూ పైకెక్కినా పెద్ద కష్టం అనిపించదు. సో ఇలా మీరు చూస్తూ ఉండండి. ఆ స్కల్ప్చర్స్ కూడా ఎలా ఇంత హైట్స్లోకి తీసుకొచ్చారో, ఎంత మిషనరీ అయినా కూడా అది ప్యూర్ స్టోన్. సో నాకు తెలిసి హార్డే, బట్ ఒక్కసారి ఇది ఫినిషింగ్ చూసాక మాత్రం చాలా మంచిగా అనిపించింది. సో మీరు ఇలా చూస్తూ ఉండండి వీడియో ఎండ్ వరకు. మీలో ఎంతమంది ఈ చెట్టును గుర్తుపట్టారు? మన ఇండియాలో దీన్ని బామాక్ అంటారు. సో ఆ చెట్టు ఇది ఇండియాలోనే కాదు, ఇక్కడ కూడా దొరుకుతుందని తెలియదు నాకు. అండ్ చూసాక చాలా థ్రిల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాము.
సో ఇక చర్చ్ మొత్తం చూసేసాము. మోస్ట్లీ చర్చ్ చూడాలంటే మనకి వన్ డే అయితే ఖచ్చితంగా సరిపోదు, వన్ అండ్ హాఫ్ డే ఈజీగా పడుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతే అంటే 6 కల్లా చర్చ్లో ఉంటే మేబీ నైట్ 8 o'clock కల్లా టైం సరిపోతుందేమో, 8-9:30 ఆ టైంలో. బట్ మ్యాక్సిమం ప్రశాంతంగా ఫ్రీగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ చేయాలంటే ఈజీగా వన్ అండ్ హాఫ్ డే ఈజీగా పడుతుంది. చూసారు కదా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. సన్సెట్ అయిపోయింది కాబట్టి మోస్ట్లీ ఇంక అందరు రిటర్న్ అవుతూ ఉంటారు. నేను ఇందాక చెప్పాను కదా బస్సు అని చెప్పేసి, ఫ్రీ యాక్సెస్ ఉంటుందని చెప్పేసి. సో అది ఆ బస్ అనమాట. 2-way మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది, వితౌట్ ఎనీ ఛార్జ్ వాళ్ళు మనల్ని మనకి సర్వీస్ ఇస్తారనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం ఆ బస్సులో మనం కింద వెళ్ళిపోతున్నాం అన్నమాట. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ చర్చ్కి వచ్చే ముందు టైం టేబుల్ అనేది ఉంటుందన్నమాట. ఎలా అంటే లైక్ ఫ్రెంచ్, స్పానిష్, ఇంకా ఇంగ్లీష్లో ఈ 3 languages మనకి ఏంటంటే ప్రేయర్స్ కానీ ఇంకా ఆర్ట్ గ్యాలరీస్లో సెమినార్స్ కానీ ఇలాంటి కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ టైం టేబుల్కి సంబంధించిన షీట్ నేను లాస్ట్లో వీడియోలో యాడ్ చేస్తాను. సో దాని ప్రకారం కూడా మీరు ప్లాన్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మీరు ఇచ్చే చిన్న షేర్ సబ్స్క్రిప్షన్ వల్ల నా ఎంకరేజ్మెంట్ పెరిగి ఇంకా వీడియోస్ చేయడానికి నాకు యూస్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.